ఎంటరోబియస్ వర్మిక్యులారిస్ ఎంటరోబియస్ను పిన్వామ్ నీట్వామ్ లేదా థ్రెడ్వామ్ అనే పేరులతో పిలుస్తారు ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటుంది ఎంటరోబియస్ మానవుడి అంధనాలము ఉండూకములో నివసించే నిమాటి హెల్మెంతిస్ వర్గానికి చెందిన అంతరపరాన జీవి ఈ ఎంటరోబియస్ వర్మిక్యులారిస్ నిర్మాణంను పరిశీలించినట్లయితే ఎంటిరోబియస్ దేహము కదురు ఆకారములో చిన్న దారపు పోగును పోలి ఉంటుంది ఎంటిరోబియస్ వర్మిక్యులారిస్ జీవులు ఏకలింగ జీవులు అంటే స్త్రీ జీవులు వేరుగాను పురుష జీవులు వేరుగానూ ఉంటాయి వీటిలో లైంగిక ద్విరూపకత ఉంటుంది మగజీవి కంటే ఆడజీవి ఎక్కువ పొడవుతో ఉంటుంది మగ ఎంటిరోబియస్ వర్మిక్యులారిస్ జీవి పరిమాణములో సుమారుగా రెండు నుంచి ఐదు మిల్లీమీటర్ల పొడవు సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు మిల్లీమీటర్ల మందముతో ఉంటుంది దీని పరాంత భాగము వంపు తిరిగి ఒక సంపర్క కంటకాన్ని మాత్రమే కలిగి ఉంటుంది ప్రాంతానికి దగ్గరగా అవస్కరం ఉంటుంది స్త్రీ ఎంటరోబియస్ వర్మిక్యులారిస్ జీవి సుమారుగా ఎనిమిది మిల్లీమీటర్ల నుంచి పన్నెండు మిల్లీమీటర్ల పొడవు సున్నా పాయింట్ మూడు నుంచి సున్నా పాయింట్ ఐదు మిల్లీమీటర్ల మందముతో ఉంటుంది పరాంత భాగము నిటారుగా ఉండి ఒక పొడవైన కంటకము రూపొందుతుంది వాయువు స్త్రీ జనన రంధ్రాలు వేరువేరుగా ఉంటాయి సంపర్క కంటకాలు ఇందులో ఉండవు పురుష జీవులు తక్కువ సంఖ్యలో ఉండటమే కాక సంపర్కము జరిగిన వెంటనే ఇవి చనిపోతాయి స్త్రీజీవి గుడ్లను పెట్టిన రెండు నుంచి మూడు వారాలలో చనిపోతాయి వ్యాధి కారకత ఎంటిరోబియస్ వర్మిక్యులారిస్ వల్ల మానవుడిలో ఎంటిరోబియాసిస్ అనే వ్యాధి కలుగుతుంది దీనినే ఎగ్జియూ అని అంటారు దీనివల్ల మానవుడిలో దురద చికాకు నిద్రలేమి నాడీ మండల అపసవ్యత లైంగిక చర్యల క్రమరాహిత్యం మొదలైనవి కలుగుతాయి అంతేకాకుండా ఆకలి మందగించడం పళ్ళు కొరకడం వంటి లక్షణాలు కూడా కలుగుతాయి స్త్రీలలో ఈ పరాణజీవి వలన వైజనటిస్ వెజైనటిస్ అనే వ్యాధి కలుగుతుంది వ్యాధి నిర్ధారణ ఎంటరోబియాసిస్ వ్యాధిని నిర్ధారించడానికి మానవుడిలో మలముతో ఎంటరోబియాసిస్ వ్యాధి నివారణ వ్యక్తిగత పారసు పారిశుద్ధ్యము గోళ్లను కత్తిరించుకోవడము పారిశుద్ధ్య పారిశుధ్య ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్ల ఎంటీరోబియాసిస్ వ్యాధి రాకుండా